నా పేరు అందుల శివకుమార్, గ్రామం ఇబ్రహీంపేట మండల అనుకూల, జిల్లా నల్గొండ. గత 2 రోజుల క్రితము పేమరపు సాయి మరియు శైలజ నాలుగు సార్ ఎడమ కాలంలో గల్లంతు కావడం జరిగింది. నిన్న 26 తారీఖు 9/2024 నాడు 9 గంటలకి గల్లంతైన కాగా నిడవూరు ఎస్ఐ గోపాలరావు సార్ ఆదేశాల మేరకు నాకు ఫోన్ చేయగా తక్షణమే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగా నాలుగు సార్లు ఎడమ కాలువ ఎంతో ఫ్లోటింగ్ ఉండగా 9 నుంచి గాలింపు చేయడం జరిగింది. గాలింపు చేస్తూ ఉండగా సాయంత్రం 5:30 గంటల సమయంలో కంపజాగంలో శైలజైన మృతదేహాన్ని చూసి దూకి వెలికి తీయడం జరిగింది. వెలికి తీసిన తర్వాత అదే శైలజ గారిని ఉయ్యాలలో పోస్ట్ మార్టం పంపించి మళ్ళా వెళ్ళదనటువంటి సాయిని కంపజాగర నుంచి పెద్దవలపల్లి వరకు గాలించడం జరిగింది. గాలించిన తర్వాత 11 గంటల సమయంలో సాయి అయిన వ్యక్తి మన పెద్దవలపల్లి చెరువులో తేలడం జరిగింది. మా ఫోన్ రాగా అక్కడికి వెళ్ళి తక్షణమే పెద్దవలపల్లి చెరువులో నైటు అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఆ కాలువలోకి దూకి ఆ సాయి అయిన వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. గతంలో కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా నాలుగు సార్లు కాలువలు ఎంతోమంది ప్రమాదం చెప్తూ కాజారి పడడం కానీ లేడీస్ ఆడవాళ్ళు ఎవరన్నా పడలుతుకి ఆ మెట్లు జారి పడడం కానీ ఎవరైనా ఇంట్లో గొడవలతో కుటుంబ కలహాలతో పడడం జరిగింది. ఇట్లా ఎంతోమంది వెలికి తీయడం జరిగింది. అలాగే పుట్టుకపోతున్న వారిని కూడా కాపాడడం జరిగింది. గతంలో హాలీ ఎస్సీ కాలనీలో దుర్గప్రసాద్ మరియు మహేష్ అనే ముగ్గురు స్నేహితులు ఒక్కసారి పడగా అందులో ఒక దుర్గప్రసాద్ని కాపాడడం జరిగింది. ఇంకా తక్షణమే ఇలాంటి ఎవరు పడకుండా ఆయన 4 సంవత్సరాలలో ఎక్కడైతే డేంజర్ జోన్లు ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఎక్కడైతే ప్రమాదం ఉందో అక్కడ ప్రమాదం లేకుండా జరగాలని నా ముందుగా నేను విన్నవించుకుంటున్నాను ప్రభుత్వాన్ని. నిన్న 26 తారీఖు ఉదయం వేమరపు సాయి శైలజ గారు బట్టలు ఉతకడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువ జారి కాలువలో పడిపోవడం జరిగింది. ఇలాగే సాగర ఎడమ కాలువలో పంటల కోసం నీళ్లు వదిలిన ప్రతిసారి 10 నుంచి 15 మధ్యలో కాలు జారి ప్రమాదవశాత్తు బట్టలు ఉతకడానికి వెళ్ళి కాలువలో పడి చనిపోవడం జరుగుతుంది. ఇక నుంచి ఎవరు కాలువల నుంచి మెట్ల నుంచి కింది దిగకుండా బట్టలు ఉతకడానికి వెళ్లకుండా స్నానం కోసం వెళ్లకుండా ప్రభుత్వం వారు చొరవ తీసుకొని పోలీసు వారు ఎక్కడైతే మెట్లు ఉన్నాయో అక్కడ కంచెలు ఏర్పాటు చేసి డేంజర్ జోన్లుగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న జరిగినటువంటి వేమరపు సాయి శైలజ మృతదేహాలను వెలికి తీసినటువంటి నా మిత్రుడు జిమ్ము శివకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తను 15 సంవత్సరాల నుంచి సాగర ఎడమ కాలంలో ఎవరు కాలు జారి పడిపోయినా కుటుంబ కాలంతో ఎవరు అందరూ ఆత్మహత్య చేసుకున్నా కానీ తనే స్వచ్ఛందంగా వచ్చి మృతదేహాలు వెలికి తీస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. తనను కూడా ఈ ప్రభుత్వం గుర్తింపు తీసుకొచ్చి తనను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.